మైక్లోనే ఒక డిటిఎస్ ఎఫెక్ట్ వస్తుంది ఆకాష్ మాట్లాడుతుంటే. శేష్, ద మైక్ ఇస్ ఆల్ యోర్ శేష్. మేజర్, సారీ కొంచెం షార్ట్గానే మాట్లాడతాను. ముందే వార్నింగ్లు ఇచ్చారు సుమ గారు షార్ట్గా మాట్లాడమని. భలే వాళ్ళండి, అటు పని ఉంటే అటు వెళ్ళా, ఇటు పని ఉంటే ఇటు వచ్చా. కాదు, ఇప్పుడు మాట్లాడే లోపల మళ్ళీ నడుస్తుంది కదా. ఐ హ్యాడ్ సంథింగ్ దేర్, అక్కడ స్కానర్ కొంచెం సరి చేసేసి వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ థ్యాంక్స్ టు మీడియా అండ్ స్టేజ్ మీ పెద్దలందరికీ, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ కిరణ్, ఐ లవ్ దిస్ గై. సో నేను జెన్యున్గా ఇక్కడ కిరణ్కి ఒక అభిమానిగా వచ్చాను. అండ్ ఎందుకో కూడా చెప్తాను, యాక్చువల్గా చెప్పడానికి వచ్చాను నేను. ఇక్కడ కిరణ్కి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కిరణ్ పేరు చెప్పగానే కేకలు ఇళ్ళు వినిపిస్తున్నాయి. వీళ్ళందరూ కిరణ్ని ప్రేమిస్తున్నారు కాబట్టి అవసరం నాకు అర్థమైంది. సో అందరికీ మనవాడు అనిపించుకుంటాడు కిరణ్, అండ్ దట్స్ ద రీజన్ ఐఎమ్ ఆల్సో హియర్. మనవాడు అనే ఫీలింగ్ నాకు కూడా ఉంది. సో నేను ఇక్కడ స్టేజ్ మీద షార్ట్ స్పీచెస్ అవుతూ ఉంటే నాకు వెనకాల కిరణ్, డైరెక్టర్ బాలాజీ గారు అందరు చెప్పింది ఏంటంటే, మీ క్షణం సినిమా మాకు నచ్చిందండి, ఇలాంటి సినిమా చేయాలనుకున్నాం. కిరణ్ తెలియని విషయం ఏంటంటే, తను ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు 1991. నేను ఆ షార్ట్ ఫిల్మ్ అప్పుడు చూసి అరే ఇలాంటి సినిమా నేను చేయాలనుకున్నా. సో ఇది ఒకటే కాదు, లాస్ట్ ఇయర్ వేరే విషయం కూడా జరిగింది. నేను మంచి స్క్రిప్ట్ విన్నాను, నైట్ బ్లైండ్నెస్ మీద ఒక మంచి స్క్రిప్ట్ విన్నాను అనమాట. సో ఇది బాగుంది, ఏదో చేద్దాం, ఇంత కొత్తది ఎవరు చేయట్లేదు. లేదండి, కిరణ్ చేస్తున్నాడు ఆల్రెడీ అని నాకు చెప్పారు. సో నేను చెయ్యాలనుకున్నది నన్ను ఇన్స్పైర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్. ప్రేక్షకులందరికీ మంచి సినిమాలు అందిస్తున్నందుకు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక మంచి టీమ్ని కట్టా చేసుకుని వాళ్ళందరికీ సపోర్ట్ ఇస్తున్నందుకు యు ఆర్ ద ట్రూ హీరో. థ్యాంక్ యూ గైస్. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, మీ అందరికీ ఒక పెద్ద మంచి హిట్ పడాలని కోరుకుంటున్నాను. March 4th, everybody watch Sebastian. Thank you, Sesh.